యూ సో మచ్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు నిలబడిన తీరు, మీరు నడుస్తున్న తీరు, నవ్వుతో నవ్వు. శివాజీ గుడ్ కెప్టెన్ అని హౌస్ అంతా యునానిమస్ గా చెప్తున్నారా? చెప్పినట్టేనా? ఎస్ సార్. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. నాకు కొన్ని చాలా సమస్యలు ఉన్నాయా? అంటే అప్పుడప్పుడు వచ్చే బూతులు అండి. ఎగ్జాక్ట్లీ. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? సార్ అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను అంటే పిచ్చి పోహ అను. అంటే ఏంటి ఉద్దేశం? మేము ఇక్కడ రెగ్యులర్ పోహా చేసుకుంటాం అండి, అందుకే అది గుడి దగ్గర చెవులో. సారీ చెప్పడంలో మనిషి పెరుగుతాడు కానీ తగ్గడం అది నాకు తెలుసు. థ్యాంక్ యూ. చెప్పిన తర్వాత యూ షుడ్ కంటెంట్. చెప్పినాక ఇంకేముంటుంది బాబు గారు, నా అభిప్రాయం చెప్పాలంటే వచ్చిన తర్వాత సంచాలక డెసిషన్ ఇస్ ఫైనల్. హ్యాట్స్ ఆఫ్, చాలా గొప్పగా చెప్పారు. సంచాలక డెసిషన్ ఇస్ ఫైనల్. ద ఫైనల్ ఫైనల్ డెసిషన్ ఇస్ బిగ్ బాస్. ఇఫ్ ద బిగ్ బాస్ థింగ్స్ సంచాలక డెసిషన్ ఇస్ రాంగ్, డెఫినెట్గా చేంజ్ చేస్తాను. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. నేను ఇంతవరకు చూడలేదండి సంచాలక. ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు సంచాలక డెసిషన్ ఇస్ రైట్ అండి. సంచాలక డెసిషన్ వచ్చే వరకు ఆయన ఎప్పుడు మాట్లాడలేదండి. ఇంకా లాక్కండి, తగ్గుద్ది. నాకు అదే అనిపిస్తుంది. అండ్ సో నీ ప్రకారం కరెక్ట్ డెసిషన్ ప్రియాంక సార్? తర్వాత మాట్లాడాలి. రాజమాత నామినేషన్ అప్పుడు కూడా డిస్టర్బెన్స్ వచ్చింది. క్వాంటిటీ అయితే నేను తప్పు చేయలేదు సార్. కెన్ అగ్రీ? మీరు డిస్టర్బెన్స్ వస్తుందని నా ఉద్దేశం. పిచ్చి మాత, రాజమాతలుగా మెజారిటీ డెసిషన్ తీసుకున్నాం కానీ అందులో నీ డామినేషన్ ఉందని అశ్విని రతిక ఫీల్ అయ్యారు. అదే డిస్టర్బెన్స్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీ మేనకోడలు పిక్చర్ చూపించాను అనుకో, డైరెక్ట్ గా నామినేట్ అయిపోతావా? అంత ప్రేమ? చాలా సెన్సిటివ్ మావాడు. అమ్మది చూడు మావా, ఎంత ప్రేమిస్తున్నాడు. నిజామరా అమ్మ సార్, ఫెంటాస్టిక్ ఆడో గేమ్. థ్యాంక్ యూ సార్. నేను గేమ్ ఆడాను సార్, ఇటుకలు నాకు కావాలి కదా సార్. గేమ్ ఫ్యామిలీ వీక్ లో అందరూ వచ్చి నీ పేరు పెట్టారు. నిప్పు రాజేశారు చూడు అమర్, శోభ ఆట ఎలా ఉంది? అంటే ఇటుకల దాంట్లో తను చెప్పడం అంటే యావర్ దాంట్లో పెట్టాను అని చెప్పింది సార్ కౌంట్. అలా చెప్పాడా? అమర్, ఎస్ సార్. స్పష్టంగా నువ్వు చూసావు కదా ఇప్పుడు. ఎస్ సార్. ఎస్ సార్. కూర్చో. ఉంటుంది ఉంటుంది, అలాగే ఉంటుంది, ముందు ముందు ఉంటుంది. నీకు కంటిన్యూస్గా పెట్టమన్నా లేకపోతే మధ్యలో ఆపేసి నువ్వు చేద్దాం అనుకునేది సార్? అది నాకు తెలియదు సార్. అది నాకు అంటే అది అరే ఈ కోసం పోరాడిన శివాజీ కూడా యావర్ ఇస్ సేయింగ్ టైం టేకింగ్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. చూపించా, గెలిచింది నువ్వే. ఐఎమ్ వెరీ క్లియర్, గెలిచిన తీరు అది కరెక్ట్గా లేదు. If I don't deserve, sir, I don't want to take this, sir. It is you, you have to decide. I can't decide. No, sir, I don't want to take, sir. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్ప. యావర్కి ఈ ఎవిక్షన్ పాస్ దక్కకూడదు అనే ఫీలింగ్తో ఉన్నవాళ్ళు ఎంతమంది? అయ్యో అమ్మా తల్లి, ఏం నటిస్తున్నావే నువ్వు? యావర్ ఎవిక్షన్ పాస్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు. అవును సార్, బట్ చాలా ఇంపార్టెంట్ మై క్యారెక్టర్ సార్. బతికినంత కాలం కింగ్ లాగానే బతుకుతాను సార్. సరే నీ కోసం సార్ ఆ వీడియో. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. సంథింగ్ నీకు బికాస్ ఆఫ్ యూ సర్వైవ్. మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్?